గ్రామాభివృద్ధికి ఓ పెద్ద మనిషి ఇచ్చిన విరాళాన్ని నొక్కిన సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని సదరు పెద్దాయన్ని దుగ్గంపూడి రవీందర్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ పంచాయతీ కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికైన దుగ్గంపూడి రవీందర్ రెడ్డి తన వంతుగా గ్రామాభివృద్ధికి 2020 జూన్ 4 లక్ష రూపాయల చెక్కు ఇచ్చారు. అయితే గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయాల్సిన లక్ష మొత్తం తానే మరో ఖాతాను సృష్టించి నొక్కినట్టు రవీందర్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సబితం గ్రామ సర్పంచ్ గ్రామ అభివృద్ధికి ఇచ్చిన 1 లక్ష రూపాయల చెక్కును కాజేశాడని దుగ్గంపూడి రవీందర్ రెడ్డి రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడం గ్రామంలో కలకలం రేపుతోంది. గ్రామ కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికైన రవీందర్ రెడ్డి హైదరాబాద్లో సీనియర్ ఫోటో జర్నలిస్ట్ గ్రామాభివృద్ధి కోసం తాను సైతం ముందుకు వచ్చి ఇచ్చిన సొమ్మును కాజేశాడని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే హైదరాబాద్ సీనియర్ ఫోటో జర్నలిస్ట్ అయినప్పటికీ వ్యవసాయం పట్ల ప్రేమతో సబితంలో వ్యవసాయం చేయిస్తూ గ్రామాభివృద్ధికి తన వంతుగా నిలిచారు. అయితే నొక్కిన సొమ్మును తిరిగి పంచాయతీకి జమ చేయించాలని రవీందర్ రెడ్డి అధికారులను కోరారు.